హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలలో ఒక ప్రత్యక్షత ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. అది యేసు ప్రభు మత్తయి సువార్త 28:16-20 వచనాల్లో కొండ మీద తన శిష్యులకు ఇచ్చిన కొన్ని ఆదేశములు. అది చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవులకు. యేసు ప్రభు ఏమంటున్నాడు తన శిష్యులతో, దాదాపు 11 ప్రత్యక్షతలు, దాంట్లో ఇది చాలా ప్రధానమైంది. హిజ్ లాస్ట్ కమాండ్ ఈజ్ అవర్ ఫస్ట్ కన్సర్న్ అని కొన్ని పరిచర్యలు ఈ యొక్క ఆదేశాన్ని వారు మినిస్ట్రీకి పెట్టుకుంటారు. హిజ్ లాస్ట్ కమాండ్ ఈజ్ అవర్ ఫస్ట్ కన్సర్న్. ఆయన ఇచ్చిన ఆఖరి ఆదేశము మన మొదటి ధ్యేయమై ఉన్నదని దాని అర్థం. మత్తయి సువార్త 28:16-20 వచనాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. పునరుద్ధారుడైన ప్రభు మరి 40 రోజుల వరకు శిష్యులకు, జనసమూహానికి ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధానుడైన తర్వాత ఆయన ప్రత్యక్షతలు అగుపరుస్తూ వచ్చినాడు. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు, దేవుని రాజ్య విషయములను గురించి బోధించు, అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనేనని అపొస్తలుల కార్యము 1:3 ఉంది. మత్తయి సువార్త 28:16 నుండి చూడండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గల్లీలోనికి వెళ్ళిరి. వారు ఆయన చూచి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించిరి. ఎన్ని రుజువులు చూపెట్టినా కొంతమందికి ఇంకా హృదయ కాఠిన్యం, అనుమానంతో ఉన్నారు, సందేహంతో ఉన్నారు. వారి సందేహాలన్నీ తీరుస్తున్నాడు ప్రభు. తను తాను సజీవునిగా ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ కూడా కొంతమంది సందేహిస్తున్నారు, కొందరు నమ్ముతూ ఉన్నారు. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి ఈ మాటలు పలుకుతున్నారు. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ ఆఫ్టర్ రిజరక్షన్. పునరుద్ధానుడైన ప్రభు పలికిన చాలా అమూల్యమైన మాటలు. ప్రతి విశ్వాసి కూడా దీన్ని హృదయంలోకి స్వీకరించాలి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. చాలా నెమ్మది కలిగజేసే చాలా శక్తిగల మాట యేసు ప్రభు మాట. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారికి బాప్తిసమిచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నింటినీ గైకొనవల్లని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మొదట ఆయనకు సర్వాధికారం ఉన్నదని తెలియజేస్తున్నాడు. తర్వాత వెళ్ళమంటున్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేసి వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిసం ఇవ్వమంటున్నాడు. తర్వాత ఏ సంగతులైతే ప్రభు ద్వారా విన్నారో వాటన్నిటిని గైకొనాలని వారికి బోధించాలన్నాడు. తిరిగి ఒక ఆదరణకరమైన మాట, మీరు ఎక్కడ వెళ్ళినా నేను మీతోనే వస్తాను, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను ఉంటాను అని చక్కని ఆదేశాలతో కూడిన యేసు ప్రభు ప్రత్యక్షము ప్రత్యక్షతలో ఇచ్చిన చక్కని అమూల్యమైన వాక్కులు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మన మట్టుకు మనం రక్షణ పొంది, మన మట్టుకు మనం పరిశుద్ధ జీవితం జీవించి మరి ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తూ బ్రతికితే అది సరిపోతుందా ఒక క్రైస్తవునికి? అది కానే కాదని యేసు ప్రభు ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. సపోజ్ యు లివ్ ఏ వెరీ గాడ్లీ లైఫ్, ఏ క్రిస్టియన్ లైఫ్, రీడింగ్ స్క్రిప్చర్స్, ప్రేయింగ్ ఎవ్రీడే, లివింగ్ ఎ హోలీ లైఫ్, ఇస్ ఇట్ ఇనఫ్ ఫర్ ఎ క్రిస్టియన్? నో, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. అంటే దేర్ షుడ్ బి ఎ కంపెలింగ్ డిజైర్ ఇన్ యూ దట్ యూ షుడ్ షేర్ ద వర్డ్ విత్ అదర్స్. నీలో ఒక బలమైన కోరిక ఉండాలి, ఎందుకంటే రక్షణ పొందిన నీవు రక్షణ లేని వారి గురించి ఉన్న శ్రద్ధ నీకు కలిగి ఉండాలి. మరి నీవు ఈ రక్షణ అనుభవంలో ఆనందిస్తున్నావు, నీవు వెలుగు పొందుకున్నావు, వెలిగింపబడినావు. వెలిగింపబడిన తర్వాత అలాగే ఊరుకోకుండా నీవు లోకంలోనికి వెళ్ళి ఇతరులను వెలిగించే బాధ్యత కూడా నీకుంది. అంటే నశించిపోయే వారి గురించి ఉన్న శ్రద్ధ ప్రతి విశ్వాసికి ఉండాలి. ఎవ్రీ బిలీవర్ షుడ్ హ్యావ్ ద హార్ట్ ఫర్ ద లాస్ట్ సోల్స్, డైయింగ్ సోల్స్.
నరకానికి వెళ్తున్నారు, నాశనంలోకి జోగుతున్న వారి గురించి శ్రద్ధ కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 24లో ఒక మాట చూడండి. ఇక్కడ మరి ఈ సంగతి నాకు తెలియదు, నాకు నశించే వారి గురించి ఉన్న శ్రద్ధ నాకు అవసరం లేదంటే, అరే అట్టి వారి గురించి ఇక్కడ వాక్యంలో ఉన్నది, సమస్తం పరిశీలించే దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. సామెతలు 24:11-12, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకుని నెల హృదయములను శోధించువాడు నీ మాటలను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. అంటే ఒక ఫలభరితమైన జీవితము దేవుడు కాంక్షిస్తున్నాడు. యేసు ప్రభు పరిచర్యలో కూడా మనం చూస్తాం, ఒక ఫలము లేని అంజూరపు చెట్టును చూసినప్పుడు దాన్ని శపించినట్టు అది వేళ్ల మట్టుకు ఎండిపోయి, మరి అలాంటి స్థితిని చూసి శిష్యులు కూడా ఆశ్చర్యపోయినారు. అంటే ఫలము కోరుతున్నాడు. మరి ఒకవేళ యేసు ప్రభువును నీవు ప్రకటించుకుంటే, పౌలు భక్తులు అంటాడు సువార్త ఒకవేళ నేను ప్రకటించుకుంటే నాకు శ్రమ, అయ్యో సువార్త నేను ప్రకటింపని ఎడల నాకు శ్రమ. సువార్త అనేది దేవుని శక్తి అని రోమీలకు రాసిన పత్రిక 1:16 అంటున్నాడు. సువార్త చాటించాలి, ప్రతి విశ్వాసి సువార్త చాటించాలి. సువార్త అనేది దేవుని శక్తి. రోమా 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, యేసు ప్రభు యొక్క చివరి ఆదేశమును వెళ్ళాలి, నీవు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త అందించాలి, యేసు ప్రభువును గురించిన విన్న కార్యాలన్నీ కూడా నువ్వు బోధించాలి. నమ్మిన వారి పట్ల దేవుడు సూచక క్రియలు చేస్తాడు, నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు, నిన్ను సేవలో వాడుకుంటాడు. ఒక నిష్ఫలమైన జీవితం కాదు దేవుడు కోరేది. తప్పకుండా నశించే ఆత్మల గురించి ఉన్న భారం ఉండాలి, కన్నీళ్ళు ఉండాలి, ప్రార్థన ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఎ కన్సర్న్ ఫర్ ది లాస్ట్ సోల్స్. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? లూకా 19:10 ఉంది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చినాడు. కాబట్టి సువార్త అనేది దేవుని శక్తి అని ఇక్కడ మనం చూస్తున్నాం. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది, దేవుని శక్తి. కాబట్టి తప్పకుండా మనము సువార్త అందించాలి. అందుకే యేసు ప్రభు మరి 11 శిష్యులను కొండ మీదకి మరి తీసుకుని వెళ్ళి వాళ్ళతో ఈ యొక్క గొప్ప కార్యాన్ని ప్రకటిస్తున్నాడు. కొందరు అంటారు యేసు ప్రభుని మేము చాలా ప్రేమిస్తున్నాం, కానీ నువ్వు ఒక్క మాట కూడా ఇతరులకు ప్రభువుని గురించి చెప్పుకుంటే అది వట్టి ప్రేమ. దిస్ అ గ్రేట్ కమిషన్ టు ప్రీచ్ ద గాస్పల్. మార్కు 16 కూడా ఈ మాట చూడండి. యేసు మార్కు సువార్త కూడా ఏమని రాస్తున్నాడు, 14:18 మీరు చదివినప్పుడు, ఇక్కడ పిమ్మట 11 శిష్యులు భోజనమున కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మకం నిమిత్తం హృదయ కాఠిన్యము నిమిత్తం వారిని గద్దించాను. యేసు ప్రభు కొన్నిసార్లు నమ్మని వాళ్ళంటే చాలా కోపం, వీళ్ళు ఇంకా సందేహంతో ఉంటే వారిని గద్దిస్తున్నాడు. ఎందుకంటే వారి హృదయము కఠినమైనది. వారు యేసు ప్రభు పునరుద్ధానుడైనాడు, చావును గెలిచినాడు, మృత్యుంజయుడైనాడు, సజీవుడుగా ఉన్నాడని నమ్మలేకపోతున్నాను. అటు వారిని ప్రభు గద్దిస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, గో అంటు ఆల్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ప్రీచ్ ద గాస్పల్. అంటే నీవు దేవుని వాక్కులు అందించాలి, నువ్వు వెళ్ళలేకుంటే పంపేవారిని పంపాలి, ప్రోత్సహించాలి, నీకు వీలున్నంత వరకు దేవుని సేవ చేస్తూనే ఉండాలి, ఫలించాలి ప్రభు కొరకు. సర్వసృష్టికి సువార్త అందించమంటున్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడు. నమ్మని వాడు శిక్ష పొందుతున్నాడు, నమ్మిన వాడు నిత్య జీవం పొందుకుంటున్నాడు, నమ్మని వాడు నరకపాలైపోతున్నాడు. దేవుని ఉగ్రత విధేయుల మీదకి వస్తుంది. కాబట్టి ఉగ్రత నుండి కొంతమందిని నువ్వు లాగాలి, అగ్ని నుండి లాగినట్టు కొంతమందిని పరలోకానికి చేర్చాలి, రక్షణ మార్గంలో చేర్చే బాధ్యత ప్రతి ఒక్క రక్షింపబడిన వ్యక్తికి ఉందని మరి ఈ ఆదేశం ద్వారా మనం నేర్చుకోవాలి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏమనగా అనామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. దయ్యములు, ఈవిల్ ఆర్ డెవిల్, దిస్ పవర్స్ విల్ బి సబ్డ్యూడ్ బై గాడ్స్ చైల్డ్. దేవుని నామమును ఎత్తిపట్టి మరి దయ్యములను అణగొట్టడానికి, వెళ్ళగొట్టడానికి, మరి రోగాల మీద కూడా అధికారం కలిగి ఉంటారని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. క్రొత్త భాషలు మాట్లాడతారని
అంటే వాక్శక్తి నీకు ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొత్త భాషలు అంటే అన్య భాషలు కాదు, కొత్త భాషలు అంటే పర్ఫెక్ట్ స్ట్రేంజ్ లాంగ్వేజెస్, అంటే నీకు సంబంధించని నీ మదర్ టంగ్ కాదనమాట. ఇతర భాషల్లో కూడా నువ్వు మాట్లాడడానికి వాక్శక్తిని దేవుడు ఇస్తాడట. సువార్త ప్రకటించడానికి భాషావరం దేవుడు ఇస్తాడని వాగ్దానం ఉన్నది. క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు. పాములను ఎత్తి పట్టుకుందురు అంటే మరి నిజంగా ఒక సర్పాన్ని ఎత్తి పట్టుకోవడం కాకుండా, మరి ఇలాంటి చీకటి శక్తుల ప్రభావం నీ మీద ఉండదని. సర్పం అంటేనే మనం సాతాన్తో పోలుస్తూ ఉంటాం కదా. మరి నువ్వు అలాంటి డేరింగ్ ఫీట్స్ యూ విల్ అకంప్లిష్ ఫర్ గాడ్. యూ విల్ నాట్ ఫియర్ ఎనీథింగ్. పాయిజన్ నువ్వు భయపడవు, విష సర్పాన్ని భయపడవు. అంటే మరణకరమైనది ఏది త్రాగినా అది నీకు హాని చేయదని, రోగుల మీద నువ్వు చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం, సువార్త ప్రకటనలో స్వస్థత కూడా ఒక గొప్ప భాగమై ఉన్నది. ఎందుకంటే స్వస్థత విడుదల, యేసుప్రభు సిలువలో మరణించినప్పుడు ఆయన పాపముల నిమిత్తం కాదు, పాపముల నిమిత్తం మాత్రమే కాదు, మరి రోగశాంతి కొరకు కూడా, అనేకమైన బాధల నుండి విముక్తి కొరకు కూడా తన ప్రాణం అర్పించినాడు. అందుకే సాల్వేషన్, హీలింగ్ అండ్ డెలివరెన్స్ అంటారు. అంటే నీ ఆత్మకు రక్షణ, నీ శరీరానికి స్వస్థత, మరి నీకు ఆ చీకటి శక్తుల నుండి కూడా విడుదల సిలువలో యేసుప్రభు మరి మన కొరకు పొందుపరిచి ఉన్నాడు. ఆయన ప్రాణము మన కొరకు అర్పించి ఇవన్నీ కూడా రక్షణలో భాగంగా ఇచ్చినాడని మనము మరి నమ్మాలి. అంటే క్రీస్తుకు రాయభారిగా ఉండాలి అని అర్థం. ఈ ప్రత్యక్షత యొక్క భావం ఏంటి? నాకు పరలోకంలోను భూలోకంలోను సర్వాధికారము ఉన్నది అంటే నువ్వేమి భయపడే అవసరము లేదన్నమాట. సువార్త ప్రకటించడానికి చాలామంది భయపడతారు. సేవ అంటే చాలా కష్టం అండి అని అంటారు. కష్టమే, కానీ నీ ఒంటరిగా లేవు సేవలో. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను తోడుగా ఉంటాను. ఈరోజు నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నేను అనుకున్నాను, నన్ను పిలిచినప్పుడు దేవుడు ఒంటరిగా పిలిచినాడు. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఒంటరిదా అనను, ఏ విధంగా నేను సేవ చేస్తాను? నేను బ్యాంకులో పనిచేసేదాన్ని, నాకు సేవ గురించి ఏం తెలుసు? బ్యాంకులో పెద్ద లీడర్గా చెలామణి అయినాను. ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరకు వచ్చేది, అవన్నీ నాకు చాలా ఇష్టంగా ఉండేది, లీడర్షిప్ క్వాలిటీస్. కానీ అవన్నీ పనికిరావు కదా సేవలో. నేను సువార్త అందించాలని నన్ను పిలిచినప్పుడు, దర్శనం ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి? నాకేమి రాదు. 50 రోజులు దేవుని సన్నిధిలో ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఇవి. ఇదిగో పరలోకంలోను భూలోకంలోను సర్వాధికారం నాకు ఇవ్వబడినది. నువ్వేమీ భయపడకు, నువ్వు ఒంటరిగా లేవు సేవలో, నేను నీకు తోడై ఉన్నాను. దేవుని స్తోత్రం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడై ఉన్నాను. నీకు ఏ యొక్క హాని కలగనీయం, నీ తోడుండి నడిపిస్తాను. నువ్వు భయపడే అవసరం లేదు. నీ ప్రార్థనలకు నేను జవాబిస్తాను. నువ్వు రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వస్థత పొందుతారు. నువ్వు ఒక మాట అంటే దాని మీద నేను ముద్ర వేస్తాను. నువ్వు ప్రకటించు సువార్త, అనేకులు రక్షణ మార్గంలో వస్తారు. నీ గొప్ప పరిచర్య నేను ఇస్తాను. నువ్వు కొద్దిలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద నేను నియమించబోతున్నాను. అలాగే జరిగింది అక్షరాల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని మాటలు ఎంత నమ్మదగినవి. అందుకే పరలోకంలోను భూలోకంలోను సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారం గల దేవుడే మనల్ని సేవకు పిలుచుకుంటాడు. హిజ్ నో ఆర్డినరీ బీయింగ్, ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన అధికారం గల దేవుని యొద్ద నుండి నీ ఒకవేళ సేవా పిలుపు పొందుకుంటే బీ రెడీ టు ఒబే, వెంటనే విధేయత చూపాలి. నువ్వు దేని గురించి కూడా ఆలోచించే అవసరం లేదు. ఆయన నిన్ను నిత్యము నడిపించగలడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని, సర్వసృష్టికి ఆయన ఆది సంభూతుడని, సర్వము ఆయన యందు సృజింపబడిందని, అన్నిటికంటే ఆయన ముందుగా ఉన్నవాడని, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడని పౌలు భక్తుడు కొలొస్సీలకు రాస్తూ 1:15 నుండి 18 వచనాల్లో అంటున్నాడు. అవును, హీ హాజ్ ఆల్ దిస్ క్వాలిటీస్, హీస్ అబవ్ ఎవ్రీథింగ్, హీస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టువర్డ్స్ హిమ్. హీ విల్ బీ విత్ యూ, హీ విల్ గైడ్ యూ, హీ విల్ ఫిల్ యూ విత్ హిస్ స్పిరిట్ అండ్ యూ కెన్ డూ మార్వెల్స్ విత్ హిస్ హెల్ప్. మరి అందుకే ప్రభు ఈ విధంగా మరి శిష్యులతో అంటున్నాడు, శిష్యులను ధైర్యపరుస్తున్నాడు, వారి విశ్వాసాన్ని మరి ఆయన స్థిరపరుస్తున్నాడు. హీస్ స్ట్రెంథనింగ్ ద ఫెయిత్ ఆఫ్ ద డిసైపుల్స్. చూడండి, వారు బలహీనలే కదా, వారు సిలువ దగ్గర నిలబడలేదు, వారు పారిపోయినారు. ఆ శ్రమ అంటే భయపడుతున్నారు, చావంటే భయపడుతున్నారు,
వారిని కూడా చంపే సిలివేస్తారేమో అని వారు పిరికితనంతో పారిపోయిన వారే శిష్యులు. కానీ అట్టి శిష్యులకు తన ప్రత్యక్షతలను ఇచ్చి వారి విశ్వాసాన్ని స్థిరపరిచి వారిని బలవంతులుగా చేస్తున్నాడు. వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ఎంత బలాఢ్యులుగా మారిపోయినారు. అపొస్తలుల కార్యం 1:14లో వారు కూడుకొని మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు. వారు శిష్యులు, కొంతమంది స్త్రీలు, యేసు తల్లైన మరియ, దాదాపు 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ ఏకంగా వారి మీద దిగింది. దేవర్ ఎక్విప్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చూడండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు శక్తి పొందుకున్నారు. వారు బలహీనలే, మరి విద్య లేని పామర్లని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి వారికి పెద్ద సంస్కృతి, గొప్ప చదువులేమి లేకున్నా అట్టివారిని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అపోస్తలుల కార్యములు అని ఒక గ్రంథం ఉంది కదా, 66 గ్రంథాల్లో యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్స్ అంటే అపోస్తలుల ద్వారా దేవుడు చేసిన కార్యములు. ఇట్ ఈస్ కాల్డ్ దిస్ ద 5th గాస్పల్, 5వ సువార్త అని దాని పేరు. ఎందుకంటే వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేయించినాడు. సాధారణమైన మనుషులే. అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు, వీరు చేసే కార్యాలు చూస్తే వీరు యేసుతో కూడా ఉండిన వారు కారా, వీరు అసలు వీరి ఏం చదువు సంస్కారం వీరికి ఉందని ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారు అంటే వారికి అర్థమైంది వీరు యేసుతో కూడా ఉండిన వారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రోగులు బాగవుతున్నారు, దయ్యాలు వెళ్ళగొట్టబడుతుంది, కుంటి, గుడ్డి, మూగ, మరి చెవిటి వారు బాగవుతున్నారు, చనిపోయిన వారు కూడా లేచినారు. దోర్కా చనిపోతే పేతురు వచ్చి ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన దోర్కా లేచింది. పేతురు నీడబడినప్పుడు రోగులు బాగవుతున్నారు. అంటే ఎంపవరింగ్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ విత్ ఇస్ మైటీ అనాయింటింగ్. అందుకే మీరేం భయపడకండి, పరలోకంలోనూ భూలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడిందని ఆ యేసు క్రీస్తు తన ప్రత్యక్షతల్లో మరి కొండ మీదకి శిష్యులను తోడుకొని పోయి వారికి సెలవిస్తున్నాడు. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుంటాను. ఏ ఏ సంగతులు నా వల్ల మీరు విన్నారో అవన్నీ కూడా బోధించడానికి మీరు వెనకాడకూడదు. మీరు మరి అనేకులను శిష్యులుగా మరి తయారు చేయండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క నా పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తీసము ఇవ్వండి, బోధించండి వారికి. టీచ్ దెమ్, గో అండ్ ప్రీచ్, టీచ్, మేక్ దెమ్ డిసైపుల్స్, డు నాట్ బీ అఫ్రేడ్, ఐ విల్ బీ విత్ యూ అండ్ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్, ఐ హ్యావ్ పవర్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. ఎంత మంచి ఆదరణకరమైన మాటలు ఈ ప్రత్యక్షతలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ అపోస్తలులు ఘన విజయాలు సాధించినారు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వీరిని చూసినప్పుడు మీరు అపోస్తల కార్యం 2:42 చూడండి. యేసు ప్రభు మరణ పునరుద్ధానములు అయిన తర్వాత, ఆరోహణం అయిన తర్వాత సంఘము జన్మించినట్టు చూస్తున్నాం. సంఘం పుట్టింది. మరి ఇక్కడ పేతురు బోధించినప్పుడు అనేకులు ప్రభువును అంగీకరిస్తున్నారు. పేతురుకు పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాడు. వారు పరిశుద్ధాత్మను నిండిన వారే. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడుతున్నారు, ప్రార్థనా పరులుగా మారిపోయినారు. మరి 2:42 చూసినప్పుడు మీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందు ఎడ తెగక ఉండిరి. కంటిన్యువలీ దేవర్ ఇన్ ద ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ విత్ ద కోబిలీవర్స్ విత్ సెయింట్స్ ఆఫ్ గాడ్. చూడండి, ఎడతెగక వారు ప్రార్థన చేస్తున్నారు. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచడం, ప్రార్థన చేయటం ఎడతెగకున్నారు. తర్వాత వీరు వితర్కాలను ఎదుర్కొంటున్నారు, ఎదురాడే వారిని ఎదుర్కొంటున్నారు. వారి జీవితాలంతా సునాయాసంగా లేదు. ఆ యూదులు వారిని ఎదిరిస్తున్నారు, చంపనాలోచిస్తున్నారు, అయినా వారు భయపడడం లేదు. ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం చూసినప్పుడు మీరు చూస్తారు 20వ వచనం, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పలేక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చి, అంటే వారిని బెదిరిస్తున్నారు ఆ యూదులు. అప్పుడు వారు అంటున్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పలేకుండా ఉండలేం. 13వ వచనం చూడండి, వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. ఇంత ధైర్యం ఎలాగొచ్చిందంటే వారు యేసుతో గడిపినారు కదా, మరి అలాంటి శక్తిని వారు పొందుకున్నారని అన్యులు అంటున్నారు. మరి వీరి కొరకు సంఘము ఎడతెగకుండా ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతుంది. 4:31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. దేవుని సేవకులకు ధైర్యం కావాలంటే సంఘము ప్రార్థించాలి.
భయంకరమైన దినాల్లో ఉన్నాం. సేవకులకు చాలా ధైర్యం కావాలి. సేవ చేయాలంటే పరిశుద్ధాత్మ బలం లేకుంటే చేయలేం, ధైర్యం లేకుంటే చేయలేం, ప్రాణభయం ఉంటే చేయలేం, మరణ భయం ఉంటే అసలే చేయలేం. తెగించాలి దేవుని సేవ చేయడానికి. అట్టి తెగింపు సేవకులకు కావాలంటే సంఘం వారి కొరకు ప్రార్థన చేయాలి. నాకు చాలా సంతోషం ఏంటంటే మన సంఘంలో 365 రోజులు ఉదయకాల ప్రార్థన 4 గంటల నుండి 7 గంటల వరకు. నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది ఇప్పుడు, ఎందుకంటే ఎస్ ద ప్రేయర్స్ ఆఫ్ ద చర్చ్ ఆర్ విత్ మీ విత్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులకు మరి సంఘ ప్రార్థనలు తోడుంటే ఎన్ని వీరకార్యాలైనా చేయడానికి మరి దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. ఇక్కడ అపోస్తలుల కొరకు సంఘం ప్రార్థించినప్పుడు వారు ఎంత తీవ్రంగా ప్రార్థిస్తున్నారంటే, వీరు సువార్త అందిస్తున్నారు, వీరు ఎన్ని శ్రమలకు గురి కావాలి, వీరు చంపుతారో మరి హింసిస్తారో తెలియదు. వీరు వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలంటే సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించాను అంటే అంత పవర్ఫుల్ ప్రేయర్స్ అన్నమాట. భూమి కదిలినట్టే అనిపించింది అన్నమాట వారికి. అంత అద్భుతంగా మనస్సారా వారు పూర్ణ శక్తితో బలంతో ప్రార్థనలు దేవునికి చేస్తున్నారు. దాని ఫలితంగా మరి వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ఎలా బోధించినారట, బహుధైర్యంగా బోధించినారు. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయ. పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు. పునరుద్ధానం ద్వారా పిరికితనం నుండి విడుదల, ఆందోళన నుండి విడుదల, కన్నీళ్ల నుండి విడుదల, చౌకబారు తలంపుల నుండి విడుదల, బలహీనతల నుండి విడుదల, అపజయం నుండి విడుదల, ఆందోళన నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, రోగం నుండి విడుదల అని 10 కార్యాలు నేను బోధించినాను. అంటే ఇటు ధైర్యము దేవుని కార్యాలు చేయడానికి. అది కేవలము సంఘము యొక్క ప్రార్థనల వల్లనే జరుగుతుంది. ఆదివారము 3 ఆరాధనలు మనకిప్పుడు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ మ్యాటర్. కొద్దిగా ఆలోచించి చూడండి, ఎంత శ్రమ పడితే 3 ఆరాధనలు విస్తారమైన ప్రజలకు అద్భుతమైన ఆత్మతో సత్యంతో ఆరాధించే ఒక సంఘాన్ని మరి చక్కని వాక్యం ఇచ్చి పెంచాలి పోషించాలి అంటే అది పెద్ద బరువైన పని. కానీ మరి పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానము, నీ బరువు నేను తేలికగా చేస్తాను, మరి నీ కాడిని నేనేం చేస్తాను, సులువుగా చేస్తాను. ఎప్పుడు కాడి సులువైతుంది, బరువు తేలికైతుంది? కేవలము దేవుని ప్రజలు సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుంటే సేవ జరగదు. చాలామంది సేవకు కంకణం కట్టుకొని దిగుతారు సేవలో. అది 3 రోజుల మురిపెం కాదు. ఒక్కసారి సేవ అందుకున్నావంటే నీ ప్రాణం పెట్టడానికి కూడా నువ్వు వెనకాడకూడదు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. ఎన్నో శ్రమలు వస్తుంది సేవలు. సేవ అంటే అందరు అనుకుంటారు ఇస్త్రీ బట్టలు కట్టుకుంటే అయిపోయింది, ఏమి వారి జీవితంలో నలుగుడు లేదని. సేవ అంటే నేను నలుగుడు, నాకు ప్రభువు నాకు అక్షరాలు నేర్పించినాడు. సేవ ఆరంభ దినాల్లో బ్యాంకులో పనిచేస్తూ మరి సేవ చేస్తున్నాను. 10 సంవత్సరాలు అలా చేశాను. ఎందుకంటే బ్యాంక్ ఉద్యోగం వదిలిపెట్టడానికి ఇష్టం లేదు, సేవ చేయాలని ఇష్టం. అది కావాలి ఇది కావాలని 10 సంవత్సరాలు 2 చేస్తూ వచ్చాను. అప్పుడు పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు, కుటుంబం కూడా ఉంది, అన్నీ మేనేజ్ చేస్తూ ముందుకు సాగుతున్న వేళలో ఏదన్నా నేను ఒకటి వదిలిపెట్టాలి. అది ఏది వదిలిపెట్టేటట్టు లేదు. కుటుంబం వదిలిపెట్టలేను, ఉద్యోగం వదిలిపెట్టలేను, సేవ వదిలిపెట్టలేను. ఐ హ్యావ్ టు చూస్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద 3. అఫ్ కోర్స్ కుటుంబం అయితే మనకు దేవుడిచ్చిన మరి ఆ కుటుంబాన్ని మనం వదిలిపెట్టలేము. మరి ఈ ఉద్యోగం వదిలిపెట్టాలా, దేవుడిచ్చిన దర్శనాన్ని నేను వదిలిపెట్టాలా? ఆ దినాల్లో చాలా మరి బాధతో ఉన్నాను. చాలా పనులు బ్యాంక్లో, అదే సమయము సేవలో. నేను ఇంటికి వచ్చేలోగా కుప్పలు కుప్పలు వ్యక్తులు గుడి నిండా కూర్చొని ఉంటారు. పిల్లలు అల్లాడిపోతారు, అమ్మమ్మ ఎప్పుడు వస్తుందని. ఇలాగ అన్ని కార్యాలు చేయడానికి చాలా కష్టతరమైంది. ఒకరోజు నేను కోటి బస్ స్టాప్లో బస్ కొరకు వెయిట్ చేస్తూ, ఏంటి ప్రభు నా జీవితం ఇలాగూ, ఎటు 5 నిమిషాలన్నా నెమ్మది లేదు, సమాధానంగా నా కార్యాలు నేను చూసుకోవడానికి కూడా సమయం లేదు, నాకు కావలసిన వస్తువులు కొనుక్కోవడానికి కూడా మరి డబ్బు కాదు, సమయమే లేదు నాకు నా గురించి ఆలోచించడానికి. మరి ఇలాంటి కష్టమైన జీవితం జీవించాలంటే ఇలాగ నా వల్ల కాదు అని ఇలాగ అనుకున్నప్పుడు, నా ముందు ఒక చెరుకు బండి ఉండేది. ఎండాకాలం, అది చెరుకు కట్టెలన్నీ మంచి చాలా పదిలంగా పెట్టి ఒక్కొక్క చెరుకును ఆ క్రషింగ్ మెషిన్లో వేస్తున్నప్పుడు ఆ ఫనల్ నుండి ఆ జ్యూస్ వచ్చి అద్దం గ్లాసులో పడుతుంది. అక్కడ చాలామంది క్యూ కట్టి ఉన్నారు ఎండకు,
మరి ఈ యొక్క షుగర్ కేన్ జ్యూస్ తాగాలని చెరుకు రసం కొర అదన దాంట్లో ఐస్ వేసిస్తుంటే వాళ్ళు ఎంతో మరి ఆనందంగా ఆగి ఆస్వాదిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినాడు, ఇదిగో సేమ్ అంటే సిలువే, నువ్వు సిలువను ఎత్తుకొని సాగాలి, శ్రమ పడితేనే మరి అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మారుతావు, కాబట్టి శ్రమలకు నువ్వు భయపడొద్దు, నిన్ను నలగొట్టుటకు నాకు ఇష్టమైంది అన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి లేచి ఒకటి ప్రార్థన చేద్దాను. ప్రభా, నిష్ఫలమైన నా జీవితాన్ని ఫలభరితం చేయాలి, మూడు బారిన నా జీవితం చిగురింపజేయి, ప్రయోజనకరమైన వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. ప్రత్యక్షతల్లో ప్రధానమైన కార్యము నువ్వు బయలుపరిచినావు, నీ చివరి మాటనే మా మొదటి ధ్యేయంగా ఉండాలి. యువర్ లాస్ట్ కమాండ్ షుడ్ బి అవర్ ఫస్ట్ కన్సర్న్. అవును తండ్రి, పరలోకంలోను భూలోకంలో నీకు సర్వాధికారం ఇవ్వబడింది, మేము భయపడడానికి ఏమీ లేదు. అన్నిటి మీద ఆధిపత్యం చేసే దేవుడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు నువ్వు, సమస్త సృష్టికి ఆది సంబుద్ధుడవు తండ్రి, భయపడదన్నావు. అవును ప్రభువా, వెళ్ళమన్నావు, లోకానికి వెళ్ళమన్నావు, సర్వ సృష్టికి సువార్త అందించమన్నావు, వెళ్ళలేకుంటే పంపమన్నావు, పంపేవారి కొరకు ప్రార్థన చేయమన్నావు, వెళ్ళగల వారిని ప్రోత్సహించమన్నావు, దేవుని రాజ్యం కట్టడానికి పాలు పంపులు కావాలన్నావు. అవును తండ్రి, ఇది కార్యం మాకు తెలియదు, ఇది మాకు అనవసరం అని అనుకోకూడదు. ప్రతి హృదయాన్ని పరిశీలించే దేవుడని మరి న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మేము సంపాదించిన ఆత్మల లెక్కను అడగవలసి ఉన్నదని ఆ యొక్క జాగ్రత్త మాకు దయచేయండి ప్రభువా. ఎంతోమంది నరకంలోకి వెళ్ళిపోతున్నారు, ఆరని అగ్ని చావని పురుగు మరి కటిక చీకటి ఏడుపు పండ్లు కొరకడం అక్కడ ఉందని వాక్యంలో మేము చూస్తున్నాం. ప్రభువా, ఈ సంఘము నీది ప్రభువా, నీవు ఈ సంఘానికి శిరస్సు అయి ఉన్నావు నాయనా, నీకు స్తోత్రం. గొప్ప ఆత్మల సంపద ఈ సంఘానికి మీరు దయచేయమని ఏ స్వాతి పరిశుద్ధ నామములు అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వార్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారము, సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు, స్థలం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును, అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరెన్ గారు. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయుచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు, స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు, స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు, స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మా అడ్రస్ జాయ్చేరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-9-52/E/3, రామ్నగర్ హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030, మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి, మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయండి.